సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన అభిమానం ఉంటుంది. కొంతమందికి హీరో హీరోయిన్లు ఇష్టం అంటారు, ఇంకొంతమందికి దర్శకులు ఇష్టం, ఇంకొంతమందికి సింగర్స్ ఇష్టం. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అభిమానాన్ని పెంచుకొని అభిమానులుగా మారిపోయి ఇండస్ట్రీలోని వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ని పనిచే సినిమా ఇండస్ట్రీ అంటే మనందరికీ ఇష్టం. సినిమా లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నో సినిమాలు రావాల్సి ఉంది. విడుదలకు నోచుకొని సినిమాలు ఉండడంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, మళ్ళీ ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తామా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇంట్లోనే ఉండి సినిమాలు చూసే విధంగా మనము సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. అయితే సినిమా ఇండస్ట్రీకి ఈ మధ్య కాలంలో అన్ని విషాద సంఘటనలే చోటు చేసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. 2020 సంవత్సరంలో ఎక్కువగా బాధించబడ్డ విషయం ఇదే. అదేంటంటే ఇండస్ట్రీలోకి చెందిన వాళ్ళందరూ వివిధ రకాల కారణాల వల్ల ఈ ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఇక సింగర్స్ గాను మరియు టెక్నీషియన్స్ గాను, దర్శకులు గాను, ప్రొడ్యూసర్లు గాను, ఇలా ఎందరో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళని మనము కోల్పోవలసి వచ్చింది. మరి ఇలాంటి నేపథ్యాల్లోనే ఓ ప్రముఖ సింగర్ యాక్సిడెంట్కి గురయ్యాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ కలవరపెడుతోంది. అసలే వరుస విషాద వార్తలు. మరి అలాంటి ఇంకొక వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ కంగారు పెట్టేస్తోంది. విషయం తెలిసిన వెంటనే అందరూ సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఎలా ఉంది, ఏం జరిగింది అన్న యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ యాక్సిడెంట్కి గురైన ఆ సినీ సెలబ్రిటీ ఎవరో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు. అతను ఎవరో కాదు, విజయ్ యేసుదాస్. సినిమా ఇండస్ట్రీకే గర్వించదగ్గ సింగర్ ఎవరయ్యా అంటే కేజే యేసుదాస్ గారు. ఈయన గాత్రం మనందరినీ మైమరపిస్తుంది. ఈయన పాట పాడితే అంతే, ముఖ్యంగా అయ్యప్ప స్వామి పాటలు పాడి ప్రపంచ ప్రఖ్యాతి చెందారు ఈయన. మరి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సింగర్లో ప్రముఖ సింగర్గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈయన పేరు చెప్తే తెలియని వారు ఉండరు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఈ ప్రముఖ సింగర్ కొడుకు విజయ్ యేసుదాస్ కూడా సింగర్గా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈయన కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో పాటలు పాడి స్టార్ సింగర్గా తనకంటూ సొంత గుర్తింపుని, స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కి గురైంది అన్న వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఈ సంఘటన ఎలా జరిగిందయా అంటే, కేరళలోని తురావూర్ నుంచి కొచ్చికి ప్రయాణిస్తున్న ఈయన కారుని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. కారులో విజయ్తో పాటు అతని ఫ్రెండ్ కూడా ఉన్నారు. కానీ అదృష్టం కొద్దీ విజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇక వెంటనే విజయ్ ఫ్రెండ్ సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఈ విషయాన్ని తెలియజేయడంతో అందరికీ తెలిసిపోయింది. విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు విజయ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ విజయ్ క్షేమంగానే ఉన్నాడు అన్న వార్తతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలే వరుస విషాద వార్తలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఈ వార్త కాస్తంత కలవరపెట్టింది. ఏది ఏమైనప్పటికీ స్టార్ సింగర్ యాక్సిడెంట్కి గురయ్యాడు అన్న వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.